పెళ్ళిళ్ళకి సంబంధించి ఇచ్చే డబ్బు. ఒకప్పుడు చాలా కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు ఆ పద్ధతి, మంచి పద్ధతి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటూ బాగా సక్సెస్ అయింది. అక్కడ క్రిందసారి ఎన్నికల్లో పవర్లోకి రావడానికి అది కీలకమైంది. స్వయంగా ఆ ఏరియాకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్ళి ఆ డబ్బులు ప్రభుత్వం తరపున ఇచ్చి ఒక రకంగా వాళ్ళ కట్న కానుకల్ని వీళ్ళే ఇవ్వటం, అక్కడ భోంచేసి రావటం ఒక అద్భుతమైనటువంటి అస్త్రం. తర్వాత కాలంలో అది మిస్యూజ్ చేసుకోవడం ఇట్లాంటివి జరిగినాయి. దాని తర్వాత కొంత వెనక ముందు నడుస్తుంది, ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ రావట్లేదని అక్కడ అంటున్నారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పథకం కాపీగా ఆ రోజుల్లో దోహన్ అంటూ ముస్లిములకి, అట్లాగే చంద్రన్న పెళ్లి కానుక అంటూ ఇతర ఎస్సీ ఎస్టీ వర్గాలకి చంద్రబాబు గారు కూడా ప్రకటించారు. 2015లో 2 సంవత్సరాలు నడిపారు కూడా. అయితే ఆ తర్వాత కాలంలో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అందచేయలేదు అన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. బట్ ఆ పథకాన్ని సాంతం అటకెక్కిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తాను పాదయాత్ర చేసే టైంలో అయితే ఇట్లాంటి వాటికి ఇస్తానన్న డబ్బులు ఎగ్గొట్టాడు చంద్రబాబు, మేము వస్తే ఇస్తామని ప్రకటించారు. ఈయనొచ్చి 3 ఏళ్ళైనా దాన్ని పట్టించుకోలేదు. మొన్న పత్రికల్లో ఏది మొన్న కోర్టుకు వెళ్ళడం, కోర్టులో దాని మీద చర్చ వచ్చిన సందర్భంలో త్వరలో మేము చూసుకుంటాం దీనికి సంబంధించి అంటూ మన కేబినెట్ మీటింగ్లో జరిగింది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, దుల్హన్ పథకం పేరుతోనే నడుపుతారా, లేకపోతే చంద్రన కానుక పెడతారా, లేదా వైఎస్ఆర్ పెళ్లి కానుకంటారా, లేదా జగనన్న పెళ్లి కానుకుంటారా, ఈ పేర్లు వాళ్ళు ఏమైనా పెట్టుకోలేదు. కానీ అందరికీ ఇవ్వండి, ఒక్క ముస్లింలను ఒక ఎస్సీ ఎస్టీలన్ను కాకుండా అందరికంటే డబ్బులు ఉన్నవాళ్ళకి కాదు, ప్రతి వర్గంలో ప్రతి కులంలో కూడా పేదలు ఉన్నారు. రెడ్లల్లో పేదలు లేరా, కమ్మల్లో పేదలు లేరా, కాపుల్లో పేదలు లేరా, బ్రాహ్మణుల్లో పేదలు లేరా, వైశ్యాసులో పేదలు లేరా, ఎస్సీ ఎస్టీలో పేదలు ఉన్నారు, బీసీల్లో పేదలు ఉన్నారు, ముస్లింల్లో పేదలు ఉన్నారు, క్రైస్తవుల్లో పేదలు ఉన్నారు, అందరి అన్ని మతాలు అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు. సాచ్యురేషన్ పాయింట్ అంటాం కదా, ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు కులాలకి మతాలకు అతీతంగా ఇస్తున్నాం అంటాం కదా, అదేదో ఈ పెళ్ళిళ్ళ విషయంలో కూడా చేయగలిగితే. 50,000 ఇస్తారా, 100,000 ఇస్తారా, 100,000 ఇస్తామన్నప్పుడు హామీ ఇచ్చారు, ఏమైనా చేయండి, బట్ ఇచ్చేది మాత్రం ప్రతి పేదవాళ్ళ ఇంటికి అన్నటువంటి విధానం కనుక పెట్టగలిగితే జగన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అలా కాకుండా ఒక మతం వాళ్ళకి ఇస్తాం, ఒక కులం వాళ్ళకి మాత్రమే అన్నప్పుడు ఆ కులం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, నో డౌట్, బట్ మిగతా వాళ్ళకి కొంత బాధ అయితే ఉంటుంది. అది అర్థం చేసుకోవాల్సి ఉంది.